మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ నెంబర్ల గురించి, నెంబర్ల ప్రపంచంలో, నెంబర్ల శక్తిలో, ఆర్ నెంబర్స్ మనతో ఆడుకోవటంలో, లేదా మనం నెంబర్స్ని ఆడుకోవటంలో. మేడం, నెంబర్స్ని ఆడుకోవడమా అంటారు? ఏ, మీరు షేర్ మార్కెట్లో చేసేది ఏమిటి సుమా? నెంబర్స్ ఆడుకుంటున్నారు కదా. బెట్టింగ్లో ఏం చేస్తున్నారు? క్యాసినోలు చుట్టూ జనాలే. ప్రపంచంలో ఎక్కడా ఖాళీ ఉండదండి క్యాసినో. ఏ క్యాసినో ఖాళీ ఉండదు. డబ్బు రెక్కలు కట్టుకొని మరీ విజృంభించి అరుపులు రంకెలు వేసే స్థలం ఏదైనా ఉందంటే క్యాసినో. ఇక్కడ నెంబర్లను మనం ఆడతాం. మీకు తెలియంది ఏమిటి అంటే ఆ నెంబర్లు మిమ్మల్ని ఎప్పుడు పడేస్తాయి. అర్థమేం కదండి. సో పవర్ఫుల్ నెంబర్స్ ఏంటి మేడం? ఎవ్రీ నెంబర్ పవర్ఫుల్లే. అవసరం వచ్చి వసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు అని అంటారు కదండి. అవసరం వస్తే మనకి ఏ నెంబర్ అన్నా అలాగే ఉంటుంది, కాళ్ళు పట్టుకోవాల్సింది. సో 30 అనే నెంబరు మిరాక్యులస్ నెంబర్ అంటారండి. చాలా కష్టాల్లో ఉన్నప్పుడు, ఆర్థికంగా బాధలు ఎక్కువ ఉన్నప్పుడు, అప్పుల బారి నుంచి పారిపోతున్నప్పుడు, మనకి వేరేగా ఏమీ దొరకనప్పుడు, మన పేరును తీసుకువెళ్ళి 30 టోటల్లో పెట్టుకుంటే, అబ్బా మేడం చాలా ఈజీ కదా, 30 టోటల్లో పెట్టేసుకుంటాను మేడం, ఆగండి నన్ను కంప్లీట్ చేయనివ్వండి, మన పేరును తీసుకువెళ్ళి 30లో పెట్టుకుంటే, పేరులో కనుక ఆర్డర్స్ డిసెండింగ్ అసెండింగ్ ఆర్డర్స్ అకార్డింగ్ టు న్యూమరాలజీ అండ్ అకార్డింగ్ టు వైబ్రేషన్స్ ఉంటే 30 మిమ్మల్ని తీసి ఇలా ఒడ్డు మీద పెడుతుందండి. కుదరాలండి. మీ పేరు ఆ మార్పుకి ఒప్పుకోకపోతే, మీ డేట్ ఆఫ్ బర్త్లో 30కి సంబంధించిన నెంబర్ లేకపోతే, అట్లీస్ట్ మీ డెస్టినీ నెంబర్ ఈ 30కి సపోర్ట్ చేయలేకపోతే, ఇంతటి పవర్ఫుల్ నెంబర్ కూడా మీకు ఏమి చేయదు. మిమ్మల్ని 30లో నేను పెడుతున్నాను అంటే నాకు డేట్ ఆఫ్ బర్త్ పర్మిషన్ కావాలండి. అదర్వైజ్ పెట్టను. పెట్టను కాక పెట్టను. అంత పవర్ఫుల్ నెంబర్ 30. నెలలో ఆఖరి నెంబర్ కదండి. దీనికి ఎంత శక్తి అంటే, మిమ్మల్ని వెర్రివాళ్ళని అంటాను నేను. నెలలో ఆఖరి నెంబర్ ఏమిటండి? నెలలో అన్నిటికంటే పెద్ద నెంబర్ కదా అది. మీకేం తెలుసండి 30వ తారీఖు విశిష్టత? శాలరీ వచ్చి జేబులో పడుతుంది కదా, కదండి. మరి ఇంకేంటి, నెలలో ఆఖరి నెంబర్ 30 కాదండి. 30 అనేది మిరాక్యులస్ నెంబర్. ఎవరికో కానీ దొరకదు సమా 30. కానీ మిగిలిన నెంబర్స్ ఏవి సపోర్ట్ చేయకపోతే, మీ డేట్ ఆఫ్ బర్త్లోనే ఆ 3 అనేది కరెక్ట్గా లేకపోతే, ఈ 30 మిమ్మల్ని ఏమీ కాపాడలేదండి. మళ్ళీ ఇంకొక వ్యక్తికి, ఇంకో డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వ్యక్తికి మేబీ ఈ 3 అనేది బాగుంటే, ఆ వ్యక్తి టోటల్ని నేను తీసుకొచ్చి 30 టోటల్లో పెడితే, ఆ పెట్టిన టోటల్లో ఉన్నటువంటి అక్షరాలు వైబ్రేషన్ రూల్స్ ప్రకారం అసెండింగ్ ఆర్డర్లో ఉంటే, 30 మంత్రదండం లాంటిదండి. హామ్ఫట్ అన్ని తీసేస్తుంది, కష్టాలన్నీ తీసేస్తుంది. నిజంగా ఆ 30 ఈ తరాని వాడికి కూడా ఈత నేర్పిస్తుంది అంటే మీరు అర్థం చేసుకోండి. అలా 30 చాలా పవర్ఫుల్. పడితే నేను పెట్టుకుంటాను కదా, కానీ నాకు పడదు, అందుకని నేను దాని జోలికి వెళ్ళాను. పడితేనే పెట్టుకోవాలండి 30ని. వండర్స్ చేయాలంటే ఆ నెంబర్ మీకు పడాలి. మీకు పడని ఏ నెంబర్ అయినా, అది ఎంత పెద్ద నెంబర్ అయినా మీకేం చేయదు. అప్పుడు ఆ నెంబర్ మిమ్మల్ని ఆడుకుంటుంది. మీరు కాళ్ళు పట్టుకున్నా కరగదు. అర్థమైంది కదండి. ఇది నెంబర్ల పవర్. మేబీ మిరాకిల్, మేబీ హామ్ఫట్ కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.